అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే మన విశిష్ట వస్తవాలు 7వ తరగతి 6వ పాఠ్యాంశం వాచకంలో. ఇందులో ఎఫ్ఐ టూకి ఈ దీని నుంచి ఇస్తానని, ముఖ్యంగా ఎఫ్ఐ టూకి ఇంపార్టెంట్ అనే చేస్తున్నాను. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి మొదటి ప్రశ్న, అహోబిలం పార్వాట ఉత్సవం ప్రత్యేకత ఏమి? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ 2వ ప్రశ్న, లేపాక్షి ఉత్సవాల గురించి మీ సొంత మాటల్లో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ 3వ ప్రశ్న, ఈ పెద్ద ప్రశ్న అన్న, క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో జవాబులు రాయండి. పెద్ద ప్రశ్న ఇది. సిరిమానోత్సవం జాతర గురించి రాయండి. ఇక్కడ విజయరామరాజు అయిపోతేనే కంటిన్యూషను. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. నేను ఆపినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ 2వ ప్రశ్న, సంస్కృతి సాంప్రదాయాలను మన వారసత్వం సంపదగా తర్వాతి తరానికి ఎలా అందించాలో తెలియచేయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాము. మళ్ళీ చెప్తున్నా అనుకోదండి, అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్, పెద్దలు అయిపోతే నేను కంటిన్యూషను. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేద్దాను. ధన్యవాదాలు.